हेलो फ्रेंड्स चला उन्नारु वेलकम टू अवर चैनल मुंदुकु तीसुकुरापोतुन्न पुस्तकं द पवर आफ् साइलेंस पुस्तकानि रासिंदि निकोलस् डिया मरियु कार्डिनल सारा जीवितंलो चाला संदर्भाल्लो मौनंगा लेदा निशब्दंगा उंटेने गेलवगलुगुतारु मी मौनमे मी समस्यलनु तीर्चवच्चु मी मौनं मी योक्क गोप्पतनानि उन्नत गुणान्नि इतरुलकु तेलियजेयवच्चु मी मातलु तीर्चलेनि समस्यलनु पूर्ति चेयलेनि पनुलनु सैतं చాలా సార్లు మీ మౌనమే సమాధానంగా మారుతుంది. అయితే దీనిని అందరూ చూడలేరు. మౌనంగా ఉండడం లేదా నిశ్శబ్దంగా ఉండడం ఏమంత గొప్ప విషయం, చాలా సులువేగా అని మీరు అనుకోవచ్చు. కానీ నిశ్శబ్దంగా మౌనాన్ని శాంతి స్వభావంతో వ్యక్తం చేయడం అంటే మీ మెదడు ద్వారా, మీ మనసు ద్వారా, మీ ఆలోచనల ద్వారా నిశ్శబ్దాన్ని లేదా మౌనాన్ని మీరు వ్యక్తం చేయడం. అటువంటి మౌనాన్ని జీవితంలో భాగం చేసుకోవాలంటే మౌనం యొక్క శక్తిని, విధానాలను, లాభాలను, మార్పులను ఈ పుస్తకం ద్వారా ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. దానికి ముందు ఈ ప్రయత్న ఉద్దేశ్యం మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకు ఎంతో జ్ఞానాన్ని అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి. అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే, మీకు ఎంతో జ్ఞానాన్ని, తెలివిని, ప్రశాంతతని అందజేసే బిజినెస్, ఫైనాన్షియల్, మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఎన్నో కేటగరైజ్డ్ 100+ బుక్స్ సమ్మరీస్గా మన ఛానల్లో అందించాం. ఇది వెంటనే చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, డిజిటల్ మీడియా మన జీవితంలో లోతుగా చొచ్చుకుపోయింది. అనేక వస్తువులు మనలో కలగజేసే అనేక కోరికలు, ఆశలు మనల్ని, మన స్థితిగతుల్ని నిర్ణయిస్తున్నాయి. ఎన్నో విధాలుగా మన జీవితాన్ని అవే అదుపుచిస్తున్నాయి. ఇలా ఆధునిక ప్రపంచం యొక్క విపరీతమైన శబ్దాలు అందరి జీవితంలో అనేక అలజడులను సృష్టిస్తున్నాయి. అటువంటి శబ్దం నుండి విముక్తులై శాంతిని జీవితంలో భాగం చేసుకునేలాగా మౌనాన్ని, నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం మనందరికీ దూరమైపోయింది. మరి అటువంటి మౌనాన్ని ఎలా మన జీవితంలో భాగం చేసుకోవాలి అంటే ప్రతి నిమిషం మీలో కలిగే అనేక రకాల ఆలోచనలను కొంతసేపు ఆపాలి. మీ శరీరం యొక్క భాషను మీరు అర్థం చేసుకోగలగాలి, వినగలగాలి. దాని ద్వారా స్వేచ్ఛను, శాంతిని పొందగలగాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలగాలి, మీలో మీరు కలిసిపోగలగాలి. అయితే దీనికోసం కేవలం నోరు మూసుకుని ఏమీ చేయకుండా కూర్చోవడం పద్ధతి కాదు. అలా ఉండాలంటే ఎవరి మాటలు వినకూడదు, ఆఖరికి మీ మాటలు కూడా మీరు వినకూడదు. ఈ మౌనాన్ని జీవితంలోకి ఆహ్వానించాలి. అంటే మనసులో ఆధ్యాత్మిక ఆరోశక్తితో కూడిన ఆలోచనల్లో మమేకమవ్వడం ద్వారా మీ మనసులో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఒక అడవి లాంటి ప్రాంతాన్ని సృష్టించుకోగలగాలి. ఆ ప్రాంతంలో మీకిష్టమైన సమయాన్ని గడపగలగాలి. దీనివలన మీ మైండ్లో అనేక టెన్షన్స్ నుంచి, అనేక ఆలోచనల నుంచి ఫ్రీ అవుతుంది. అలాగే ఈ నిశ్శబ్దాన్ని మీరు ప్రయాణించే ఒక కార్లా కూడా మీరు భావించవచ్చు. మీకు కావలసినప్పుడు ఈ కార్ ఎక్కి మీ నిశ్చల ప్రశాంత గమ్యానికి ఎప్పుడైనా మీరు చేరుకోవచ్చు. అయితే మీ చుట్టూ చాలామంది ఇలా అంటూ ఉంటారు, నేను అందరితో ఫ్రీగా మాట్లాడలేను, నాకు ఇష్టం ఉండదు మౌనంగా ఎక్కువసేపు ఉండడం నా స్వభావం అని. అయితే వారు నిజంగా మౌనంగా ఉండడం లేదు. వారు మనసు లోపల ఎంతో శబ్దాన్ని వారి ఆలోచనల రూపంలో, సమస్యల రూపంలో, భయాల రూపంలో గట్టిగా మోగిస్తున్నారు. ఈ విషయం వారికి కూడా తెలియదు. అంటే మీరు మౌనంగా ఉన్నా మీ ఆలోచనలు గట్టిగా కేకలు వేస్తున్నాయి అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. చాలామంది ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే వారు ఏమన్నా అనుకుంటారేమోనని మౌనంగా ఉంటారు. మరికొంతమంది అవతలి వారు మౌనంగా ఉండడం వల్ల వారు బాగా మన మాటలు వింటున్నారని అనుకుంటారు. కానీ రియాలిటీలో వారు శారీరకంగా మీతోనే ఉన్నారు, కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు. అలాగే చాలామంది వారి జీవితంలోని ఇన్సెక్యూరిటీస్ వల్ల, వారికి తక్కువ ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల, వారి పట్ల వారికి తక్కువ భావం కలిగి ఉండడం వల్ల ఎక్కువగా మౌనంగా ఉంటారు. అలాగే సంభాషణలో ఒకరు చాలా ఎక్కువగా మాట్లాడతారు, ఇంకొకరు వింటున్నట్లుగానే ఉంటారు. వారి మాటలను పట్టించుకోరు. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే అవతలి వారు తమ మాటలను చెప్పుకుంటూ పోతున్నారు, వీరి మాటలకి ఎటువంటి విలువని ఇవ్వటం లేదు అనుకుంటారు, అందుకనే మౌనాన్ని పాటిస్తారు. అలాగే ఇంకొంతమంది ఎమోషనల్గా ఉండడం వల్ల వారికున్న బాధల వల్ల, సమస్యల వల్ల, సందేహాల వల్ల అబ్సెంట్గా, సైలెంట్గా ఉంటారు. అలాగే కొన్ని సంభాషణలు అవతలి వారికి బోర్డమ్ని, చిరాకీ కలిగిస్తాయి. దానికి వారు ఆవలించడం, ఎటో చూడడం, తలగొక్కోవడం లేదంటే ఆసక్తి లేనటువంటి సంజ్ఞలు, సంకేతాల రూపంలో తెలియజేస్తారు. అవి మనం అర్థం చేసుకోగలగాలి. ఇలా ప్రతి సందర్భంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి మనిషి యొక్క మౌనానికి అనేక రకాల సంకేతాలు, సిగ్నల్స్ ఉంటాయి.
వాటికి తగ్గట్లుగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు మౌనం ఎలా మన జీవితంలో మనకు తెలియకుండానే భాగమైందో మీకు తెలియజేయబోతున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మగారు మౌనవ్రతం అనే పేరుతో కొన్ని గంటలు లేదా ఒక రోజు ఏమీ మాట్లాడకుండా ఉండేది. ఆవిడ ఆ సమయంలో ఒక ఆధ్యాత్మిక భావానికి లోనయ్యేవారు. ఆ మౌనవ్రతం పాటించడం వల్ల నాకేదో మంచి జరుగుతుంది అనే భావం ఆవిడలో కలగడం వల్ల ఆ నిశ్శబ్దం ఆమెకి శాంతిని, కొనసాగించే ఆసక్తిని కలగజేసేది. అలాగే ఆవిడ మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఆవిడ చుట్టూ ఎంతమంది మాట్లాడుతూ ఉన్నా సరే, ఎంత శబ్దాన్ని చేసినా సరే, అవేవీ కూడా ఆవిడని డిస్టర్బ్ చేసేవి కాదు. మౌనవ్రతం చేసే సమయంలో ఆవిడ ఏ పనినైనా ఎంతో ఏకాగ్రతగా చేసేది. ఆ మౌనవ్రతం మెడిటేటివ్ సైలెన్స్ రూపంలో హిందూ సాంప్రదాయంలో ఎన్నో సంవత్సరాలుగా మనందరం అనుసరిస్తూనే ఉన్నాం. అలాగే క్రిస్టియానిటీలో, ఇస్లాంలో, జుడాయిజంలో ఇలా అనేక మతాలలో అనేక ఆచారాలుగా, పద్ధతులుగా ఈ మెడిటేటివ్ సైలెన్స్ యొక్క ప్రాముఖ్యత అనేక విధాలుగా చెప్పబడింది. కానీ ఈ మెడిటేటివ్ సైలెన్స్ వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ని మాత్రం ఎవ్వరూ ఇప్పటికీ తెలుసుకోవడం లేదు. మెడిటేటివ్ సైలెన్స్లో భాగంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అవతల వారికి మీ భాషను మాటల ద్వారా తెలియజేయడానికి చేతులతో, తలతో అనేక రకాల సంకేతాలను, సంజ్ఞలను చేయాలి. ఇలా విషయాన్ని చాలా సులువుగా వ్యక్తపరచడానికి మీరు చేసే అనేక ప్రయత్నాల వల్ల మీలో కలిగే అనేక ఆలోచనలను కాసేపు ఆగి మీ పంచేంద్రియాల యొక్క శక్తి మొత్తం ఒకే ఛానల్లో, ఒకే విధానంలో మీకు ప్రసరించేలా మీరు చేయగలుగుతారు. ఈ మెడిటేటివ్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క ఛాలెంజెస్ని, సమస్యలని మన యొక్క ప్రశాంతత ద్వారా, మౌనం ద్వారా ఎదుర్కోవచ్చు అనే అర్థాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఈ మెడిటేటివ్ సైలెన్స్ని ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్గా కూడా మీరు చేయవచ్చు. దీన్నే స్పీర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. ప్రతిరోజు ఉదయం మీ ఆలోచనలను అందిపుచ్చుకోవడానికి, మీ మైండ్ని ట్రైన్ చేయడానికి, రోజు మొత్తం ఎలా మీరు యాక్టివ్గా ఉండాలో నిర్ణయించుకోవడానికి ముఖ్యమైన సమయం. కావున ప్రతి ఉదయాన్ని కూడా 30 నిమిషాలు, 20 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా ఒక గంటను సమాన భాగాలుగా విడదీసి మీకోసం మీరు కేటాయించుకోవాలి. ఈ 60 నిమిషాలు కూడా మీ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని, గ్యాడ్జెట్స్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాటిని ఆఫ్ చేయడం, దూరం పెట్టడం చేయాలి. అలాగే ఒక నిశ్శబ్దపూరిత ప్రాంతాన్ని ఎంచుకుని ఒక పెన్, ఒక డైరీ లేదా నోట్స్ని మీ వద్ద ఉంచుకోవాలి. అలాగే మిమ్మల్ని మోటివేట్ చేసే లేదంటే మీ స్కిల్స్ని పెంచే మీరు ఇప్పుడో కొన్ని పూర్తిగా చదవకుండా వదిలేసిన పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు మొదటి 30 నిమిషాలు ఒక మెడిటేషన్ పొజిషన్లో కూర్చుని 30 నిమిషాలని 10, 10, 10 నిమిషాలుగా మళ్ళీ విభజించి మొదటి 10 నిమిషాల్లో మీ యొక్క షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ని నిర్ణయించుకోవాలి. తరువాత ఆ గోల్స్ అన్నింటినీ కూడా డైరీలో రాసుకోవాలి. తదుపరి 10 నిమిషాలు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధానాల్ని మీరు అనలైజ్ చేయగలగాలి. ఇక్కడ లక్ష్యాల్ని రాసుకోవడం ద్వారా రోజులో ఎలాంటి విధానాలను అనుసరించాలి, ఎలా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే క్లారిటీ మీకు వస్తుంది. దాన్ని బట్టి ఆ విధానాలను అమరపరుస్తారు. దీనివల్ల ఆ లక్ష్య చేదనలో మీకు వచ్చే సమస్యలు మీకు ముందే తెలుస్తాయి. ఇలా ప్రతిరోజు ఆచరించడం వల్ల తొందరగా మీ జీవితంలో ముందడుగు వేస్తారు. మిమ్మల్ని మీరు ఈ యొక్క ప్రాసెస్ మోటివేట్ చేసేలా కూడా చేస్తుంది. ఇక ఈ 30 నిమిషాల్లో ఆఖరి 10 నిమిషాలను కూడా ముందు రోజు లక్ష్యాలను ఎంతవరకు మీరు పూర్తి చేశారు అనే వాటిని రాసుకోవాలి. అలాగే రోజువారీ చిన్న చిన్న పనులను, లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉపయోగించాలి. అలాగే లక్ష్యాలను చేరుకోకపోవడానికి గల కారణాన్ని కూడా అనలైజ్ చేసి వాటిని రాసుకోవాలి. రేపు అనేది ప్రస్తుతం మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నిన్నటిని బాగా అర్థం చేసుకోవడం ద్వారా రేపటిని సరికొత్తగా నిర్మించుకోగలుగుతారు. ఇంకా తదుపరి 20 నిమిషాల్లో మీ కళలను, నైపుణ్యాలను పెంచుకునేలాగా, దానికి ఏం చెయ్యాలో అనే నిర్ణయాలను తీసుకునేలాగా ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించాలి. ఈ 10 నిమిషాలని మీకు స్ఫూర్తిని కలిగించే కొత్త కొత్త విషయాలను నేర్పించి, మీ మైండ్ని పవర్ని పెంచేటువంటి ఒక మంచి పుస్తకాన్ని తీసుకుని ఒక చాప్టర్ని పూర్తిగా చదవడానికి ప్రయత్నించాలి. తరువాత ఆ చాప్టర్లోని పాయింట్స్ అన్నింటినీ కూడా సమ్మరీస్గా రాసుకోవాలి. దీనివల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. భయానికి బదులు ఒక స్ఫూర్తివంతమైన రోజును మీరు మొదలుపెట్టగలుగుతారు. ఇంటెన్సివ్ రిటెన్షన్ అనాలిసిస్ అనే ప్రాసెస్ వల్ల మీ షార్ట్ టర్మ్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఆఖరి 10 నిమిషాలు మైండ్ఫుల్నెస్కి కేటాయించాలి. ఈ మైండ్ఫుల్నెస్ మీరు జిమ్లో బాగా ఎక్సర్సైజ్ చేశాక మీ బాడీ కూల్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది చూసారా, అలాంటిది. మీ జీవితాన్ని దానికా తీసుకుంటూ మిమ్మల్ని మోటివేట్ చేసే ఎఫిర్మేషన్ని మీ పరిస్థితులకు తగ్గట్లుగా మీరు రాసుకుని చెప్పుకోగలగాలి. మీకు మీ జీవితాన్ని, సౌకర్యాలని, జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడికి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. అదేవిధంగా మిమ్మల్ని మోటివేట్ చేసే ఇన్స్పైరింగ్ సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్, పోడ్కాస్ట్ని మీరు వినొచ్చు. ఇలా 10 నిమిషాలను మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ని, పాజిటివ్ థాట్స్ని, ఇన్స్పైరింగ్ థాట్స్ని, ఇన్స్పైరింగ్ ఐడియాస్ని కలిగే విధంగా మీరు కేటాయించుకోవాలి.
ఇలా సైలెన్స్ని మీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మీ యొక్క థాట్స్ని ఫిల్టర్ చేసే సాధనంగా ఆ సైలెన్స్ మారుతుంది. అలాగే మీరు చేసే ఆలోచనలు మీకు లాభాన్ని కలిగిస్తున్నాయా నష్టాన్ని కలిగిస్తున్నాయా అనే విషయాన్ని ఈ కంప్లీట్ ప్రాక్టీస్ మీకు తెలియజేస్తుంది. అలాగే మీ యొక్క కోపం, టెన్షన్, భయాలన్నింటినీ కూడా మీకు మీరుగా కంట్రోల్ చేయగలుగుతారు. ఈ స్పీర్ ఆఫ్ సైలెన్స్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి 21 రోజులైనా మానకుండా చేస్తే జీవితాన్ని మార్చే గొప్ప అలవాటుగా ఇది మారుతుంది. అలాగే ఈ స్పీర్ ఆఫ్ సైలెన్స్ని కేవలం ఉదయమే చేయాలి అనే రూలేమీ లేదండి. రోజులో ఎప్పుడైనా ఏ పని చేస్తున్నప్పుడైనా కొంత ఖాళీ దొరికినా ఈ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయవచ్చు. దానికోసం మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్, మైండ్ఫుల్నెస్ ఆలోచనల్ని మీరు గుర్తు చేసుకోవాలి. మీ చుట్టూ వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాలని, ఆకాశంలోని మేఘాలని నెమ్మదిగా ప్రశాంతంగా గమనించాలి. అలాగే మీ చుట్టూ ఉండే మనుషులను, చిన్నపిల్లల నవ్వులను, వారి ప్రేమానురాగాలను ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు చూడగలగాలి. మీ చేతి రేఖలను చూడండి. మీ శ్వాస నిశ్వాసాలపై ధ్యాసను ఉంచండి. శ్వాస శబ్దాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు ఈ స్పీర్ ఆఫ్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తున్న వారు ఎందుకు ఎలా సక్సెస్ అవుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, ఎడిక్వేట్ ప్లానర్స్. ఎవరైనా వారి మెదడులోని సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఆ సమయానికి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల వారికి వృధా కాపోతుంది. కానీ తక్కువ మంది మాత్రమే ఎక్కువ విషయాల పట్ల, వస్తువుల పట్ల వారి యొక్క మాటల కంటే ఆలోచన విధానాన్ని ఏర్పరచుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అది వారిని గొప్ప ప్లానర్స్గా మారుస్తుంది. వారు అవసరమైతేనే ఎక్కువగా ఇతరులతో మాట్లాడతారు. 2, గుడ్ లిజనర్స్. ఒక మనిషి ఎప్పుడైనా ఒక్కసారిగా సక్సెస్ అవ్వడు. ఆ సక్సెస్ కావలసిన మార్గాలని, విధానాలని, సలహాలను అతను తెలుసుకుంటాడు. దీనికి చాలామంది చెప్పే విలువైన మాటలను అతడు సలహాలుగా వింటాడు. అనేక విషయాల్లో అవతలి వారికి ఉండే అభిప్రాయాలను మొత్తం పూర్తిగా వింటారు. అప్పుడు వారికి ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ విధంగా వినడం కూడా ఒక కళే. 2, క్రియేటివిటీ. మౌనంగా ఉండేవారు ఎక్కువ క్రియేటివ్ ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలకు క్రియేటివ్ వర్క్కి సంబంధించిన థీరీస్ అన్నింటినీ కూడా లింక్ చేస్తారు. ఆ ఆలోచనలే వారిని గొప్పవారిగా నిలబెడతాయి. వీరందరూ కూడా అనేక విషయాల్లో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ని ప్రదర్శిస్తారు. మనుషులందరూ వీరికి ఆకర్షితులయ్యేలాగా వీరు చాలా తెలివిగా మాట్లాడతారు. 2, చూసింగ్ దేర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఒక గుడ్ కమ్యూనికేటర్ అంటే వారికి ఇష్టమైన వారితో మాత్రమే ఇష్టమైన రీతిలో మాట్లాడేవారు కాదు. మౌనంగా ఉండేవారు, సరైన పదాలను వారికి అవసరానికి అనుగుణంగా వాక్యాలుగా మాట్లాడేవారు. దానికోసం వారు మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడతారు. వారు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అని ముందే నిర్ణయించుకుంటారు. 2, గ్రేట్ అబ్జర్వర్స్. వీరు చుట్టూ ఉంటే మనుషులను, పరిస్థితులను, వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తారు. అందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. ఈ ప్యాటర్న్ని అనేక విషయాల్లో ఎన్నో స్ట్రాటజీస్గా ఉపయోగించి వీరికి అనుకూలంగా ఉపయోగించుకుంటారు. అయితే ముందుగా అన్నీ బహిర్గతం చేయకుండా ఆ పనుల్లో నిష్ణాతులైన వారు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని బాగా గమనిస్తారు. తర్వాత వారి పద్ధతుల్లో వాటిని అమలుపరుస్తారు. 2, కీపింగ్ ద ఓన్లీ బెస్ట్ పీపుల్. నిజంగా సక్సెస్ అయ్యే బిజినెస్ మ్యాగ్నెట్స్ వారి చుట్టూ ఎవరిని ఎంచుకోవాలో వారికి బాగా తెలుసు. అంటే ఎవరికి పనిని అప్పచెప్పాలి, ఎవరితో పనిని చేయించాలి, ఎవరితో ఉండడం వల్ల వాళ్ళకి లాభం చేకూరుతుంది అనే విధానంలో వీరు ఆలోచిస్తారు. 2, నోయింగ్ యువర్ ప్రియారిటీస్. వీరి యొక్క నిజమైన అవసరాలు ఏమిటి? మౌనంగా ఉండేవారు వారి అవసరాలను, అవకాశాలను ముందుగా తెలుసుకుంటారు. వారి యొక్క అవసరాలను, అవకాశాలకు అనుగుణంగా వారు చేసే ప్రయత్నాలు వారిని సక్సెస్ చేస్తాయి. 2, ట్రస్టబుల్. కొన్ని పరిస్థితుల్లో ఇతరులకు సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడమే మంచిది. కావున వీరి రహస్యాలు వీరిని కాపాడుతూ ఉంటాయి. ఈ సమాచార రక్షణ కోసం డిటెక్టివ్స్ని సైతం వీరు పెట్టుకుంటారు. అప్పుడే వీరు నమ్మకంగా మారుతారు. 2, సెల్ఫ్ అవేర్నెస్. వీరి యొక్క బలహీనతల పట్ల, బలాల పట్ల సరైన అవగాహనతో వీరు ఉంటారు. అయితే దీన్ని సెల్ఫ్ కాన్షియస్గా పరిగణించకండి. వీరికి తెలుసు వీరు ఒక కళ గురించి ఎక్కువగా మాట్లాడడం కంట దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఆ కళను నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం మీదే దృష్టిని సారిస్తారు. 2, సెల్ఫ్ కంట్రోల్. వీరు అనవసరమైన విషయాల్లో ఎక్కువగా స్ట్రెస్కి, యాంగ్జైటీకి లోనవ్వకుండా ఉంటారు. అవి వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకుంటారు. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఏం చేయాలి, దేనికి బాధపడాలి, దేనికి బాధపడకూడదు, దేనికి టెన్షన్ పడాలి, దేనికి టెన్షన్ పడకూడదు అని. ఈ విధంగా కాన్షియస్గా ప్రస్తుతంలో వీరు జీవిస్తారు. ఇలాగే ఎంతోమంది సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్ మౌనం గురించి ఏం చెప్తారంటే, మన మౌనం జీవితంలో అనేక ప్రశ్నలకు సమాధానాలను, అర్థాన్ని తెలియజేస్తుంది. అలాగే శారీరక భావోద్వేగ సంబంధ బాంధవ్యాలు మీ యొక్క నిశ్శబ్దం వాటిని ప్రశ్నించి ఏది మీకు మంచిదో, ఏది మంచిది కాదో మీకు తెలియజేస్తుంది అని.
ఈ సైలెన్స్ వల్ల సెల్ఫ్ కంపాషన్ కలుగుతుంది, అలాగే డిసిషన్ మేకింగ్ స్కిల్స్ను కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇతరులతో ప్రవర్తించేటప్పుడు ఎలా మెచ్యూర్డ్గా ఉండాలో కూడా ఈ సైలెన్స్ మీకు నేర్పిస్తుంది. ఓకే, ఈ స్పీడ్ ఆఫ్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల యాంగ్జైటీని డిప్రెషన్ని తగ్గించుకొని మీ చుట్టూ ఉంటే ప్రతి విషయంలోనూ కూడా పాజిటివిటీని చూడగలుగుతారు, అలాగే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ యొక్క అలవాట్లను ఎక్సర్సైజెస్ని చేయగలుగుతారు. అయితే ఇదంతా జరగాలంటే ఈ సైలెన్స్ని ఒక 21 రోజులు మాత్రం ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోలో సైలెన్స్ని అనేక విధానాల్లో జీవితంలో ఆచరించడం వల్ల ఎంత గొప్పగా మారవచ్చో ఎన్నో విజయాల్లో ఎన్నో మాటల్లో మీరు తెలుసుకున్నారు. విధంగా మీరు మారితే ప్రపంచం మీతో మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగం అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు అందించే ఒక్కో లైక్ ఈ వీడియోని ఎంతోమందికి షేర్ చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.